మరి కాసేపట్లో మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు రాబోతున్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి గురుకుల వసతి గృహాల పరిస్థితులను పరిశీలించబోతున్నారు. మరి కాసేపట్లో మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు రాబోతున్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి గురుకుల వసతి గృహాల పరిస్థితులను పరిశీలించబోతున్నారు. మరి కాసేపట్లో మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు రాబోతున్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి గురుకుల వసతి గృహాల పరిస్థితులను పరిశీలించబోతున్నారు భట్టి విక్రమార్క. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ జాన్సీ, ప్రస్తుతం అయితే భట్టి విక్రమార్క తో పాటు ఇటు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు అంతా కూడా పెద్దాపూర్ గురుకుల పాఠశాల వద్దకు చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే ఇటు తల్లిదండ్రులతో భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. ఇటీవల ఇద్దరు విద్యార్థులు హాస్టల్లో మృతి చెందారు. వీరితో పాటు దాదాపు ఒక 10 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కావడం జరిగింది. 25 మంది విద్యార్థులు సిక్కు కావడం జరిగింది. అసలు పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుందని అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల స్థితిగతులు అదేవిధంగా వసతుల పైన ఫోకస్ చేయడం జరిగింది. జిల్లా అధికారులను ఆదేశించారు. ఇక్కడ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో ఇటు ప్రస్తుతం అయితే పెద్దాపూర్ గురుకుల పాఠశాల ఆవరణలో ఇటు పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు ఏదైతే నిరుపయోగంగా ఉన్న నిర్మాణాలు ఇవన్నీ కూడా కూల్చివేయడం జరిగింది. విద్యార్థులు భయంగా ఇక్కడ రోజులు వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చారు. వారంతా కూడా చాలా మంది విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేసే పరిస్థితి లేదు, రాత్రిపూట బయటకు వెళ్లాలంటే భయం వేస్తుందని చెప్పి వారంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే అసలు పరిసర ప్రాంతాలను కూడా క్లీన్ చేయడం జరిగింది. విషపురుగులు విద్యార్థులపైన దాడి చేస్తున్నాయా, లేదా పాములు కుట్టి విద్యార్థులు అస్వస్థ గురవుతున్నారా, అసలు ఏం జరుగుతుంది, ఫుడ్ సౌకర్యం సరిగా లేదా, అసలు ఏం జరుగుతుంది పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అని తెలుసుకునేందుకు ఇటు ప్రభుత్వం కూడా ముందుకు వచ్చినట్టుగా భావించవచ్చు. ప్రస్తుతం అయితే డిప్యూటీ సీఎం తో పాటు ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ వీరంతా కూడా పెద్దాపూర్ గురుకుల పాఠశాల వద్దకు చేరుకోవడంతో ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం తరఫున ఒక భరోసా ఇచ్చే విధంగా ఇటు మంత్రులు అదేవిధంగా డిప్యూటీ సీఎం విద్యార్థుల తల్లిదండ్రులతో సంభాషించబోతున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు వసతులు అవసరమనే ఒక నివేదికను కూడా అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. ఆ నివేదికను కూడా డిప్యూటీ సీఎం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా ఒక హామీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం లోకల్ ఎమ్మెల్యే కొరుట్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కూడా రావడం జరిగింది. ఇక్కడ వసతులు మెరుగుపరచాలని చెప్పి ఒక వినతి పత్రం కూడా ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే గురుకుల పాఠశాల వద్ద ఒక అడావిడి వాతావరణం మాత్రం నెలకొంది. విద్యార్థులు ముచ్చడంతో ఇక్కడ ఒక రకమైనటువంటి విషాదం కూడా నెలకొంది. ఇంకా కూడా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి విద్యార్థులు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. మొత్తానికైతే పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఇటు ప్రభుత్వం సిద్ధమవుతుండగా ఇటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా గురుకులాలపై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. మొత్తానికైతే ఇటు గురుకుల పాఠశాలలో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, అసలు ఏం జరుగుతుందని తెలుసుకునేందుకు ఒక ఏసీబీ కూడా గురుకుల పాఠశాల పైన రైడ్ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు భోజన వసతులతో పాటు ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను ఏ రకంగా ఖర్చు చేస్తున్నారనే అంశాలపైన ఏసీబీ కూడా ఫోకస్ చేయడం జరిగింది. ఇప్పటికే ఇటు నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, చాలా చోట్ల ఏసీబీ సోదాలు గురుకుల పాఠశాలలో కొనసాగుతున్నాయి. అక్కడ విద్యార్థులకు సంబంధించినటువంటి వసతులు ఏ రకంగా ఉన్నాయి, వారికి సంబంధించినటువంటి మెస్సు సరిగా ఉందా, వారికి సంబంధించినటువంటి విద్యాభ్యాసం ఏ రకంగా జరుగుతుంది అనే అంశాలపైన కూడా ఏసీబీ ఆరాధిస్తుంది. ఏసీబీ కూడా ఇప్పటికే కొన్ని ఫైళ్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే పెద్దాపూర్ లో గురుకుల పాఠశాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేరుకున్నారు. ప్రస్తుతం అయితే మణికాసపూర్ లోనే విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం కానున్నారు. మొత్తానికైతే పాఠశాలల్లో నెలకొన్నటువంటి వసతులు కావచ్చు, ఇటు ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం కావచ్చు, ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.
మరి కాసేపట్లో మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు రాబోతున్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి గురుకుల వసతి గృహాల పరిస్థితులను పరిశీలించబోతున్నారు.